Drop it. హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ అని చెప్పేసి ఇంతకు ముందు వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అనుకున్నట్లుగానే మనకు షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ జరిగే విధంగానే కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా మనకు ఈరోజు నిన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా టీఎస్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించి కోవిడ్ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది జరిగింది స్టూడెంట్స్ పాటించాల్సిన గైడ్ లైన్స్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ టీఎస్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ దానికి సంబంధించి స్క్రోలింగ్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మనకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సబ్మిట్ టెస్ట్ సెంటర్ జోన్ చేంజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్టికల్ నెంబరు మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసేసి ప్రొసీడర్ని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే ఇంతకు ముందుకు ప్రిఫరెన్స్ మూడు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవి ఇచ్చుకోవచ్చు ఇక్కడ మీరు ఆ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకొని మీరు యాక్సెప్ట్ బిలో కండిషన్స్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ మీ ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ రిక్వెస్ట్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఏదైతే కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన గైడ్లైన్స్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ప్రజెంటేషన్ ఆన్ టిఎస్ టూ థౌసండ్ ట్వంటీ అవేర్నెస్ అని చెప్పేసి మనకు మీకు ఇంతకు ముందుకు వీడియోలో కూడా దానికి సంబంధించి ఎంసెట్ అదే విధంగా ఏపీ ఎంసెట్ అనేది ఎగ్జామ్ ఆన్లైన్లో ఏ విధంగా రాయాలనేది మీకు ఇంతకు ముందుకు వీడియోలో అప్డేట్ చేయడం జరిగింది మీరు దానికి సంబంధించిన లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుండి మీ యొక్క టీఎస్ ఎంసెట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ సంవత్సరం కోవిడ్ నైన్టీన్కి కి సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎగ్జామ్ ఎగ్జామ్కి హాజరయ్యేటప్పుడు స్టూడెంట్స్ పాటించాల్సిన కొన్ని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు గైడ్లైన్స్ రిలీజ్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికే గవర్నమెంట్ ముందుకెళ్తున్నట్టుగా మనం అనుకోవచ్చు ఈ నేపథ్యంలో మనకు ఈ మంత్ ముప్పై నుండి కి సంబంధించిన ఆల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ కాబోతున్నాయి అంటే మనకు ఇంకొక నాలుగు రోజుల్లో కి సంబంధించిన ఆల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ కాబోతున్నాయి ఫ్రెండ్స్ మనకు మొత్తం మీద గవర్నమెంట్ అయితే సెట్ను కండక్ట్ చేయడానికి ముందుకెళ్తుంది చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రోజు రోజుకు కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా అన్న విషయం అయితే ఇంకా తేలాల్సింది ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మనకు గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాం అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాల్సి ఉంటుంది ఏదైతే ఎంట్రీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎంట్రీ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఫస్ట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఖచ్చితంగా వారికి సంబంధించిన ఓన్ మాస్కు అదేవిధంగా పెన్ను అదేవిధంగా చేతికి గ్లౌజ్లు అదేవిధంగా శానిటైజర్ కూడా పర్సనల్గా తెచ్చుకోవాలని అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా ఖచ్చితంగా తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి పర్మిటెడ్ అని చెప్పేసి కూడా మనకి గైడ్ లైన్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆ థర్డ్ పాయింట్ చూసినట్లయితే క్యాండిడేట్ ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకొని ఆ ఆరోగ్య సేతికి సంబంధించిన డ్యాష్ బోర్డ్ అనేది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్లో ఏదైతే ఎంట్రీలో సెక్యూరిటీ గార్డ్ ఉంటాడో ఆ సెక్యూరిటీ గార్డ్కి ఖచ్చితంగా చూపించినట్లయితే మీరు సేఫ్గా ఉన్నట్లయితేనే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌ చేయడం జరుగుతుంది ఒకవేళ సేఫ్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే వారికి సంబంధించి వేరే ఏమైనా సెంటర్ కేటాయించే ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇక ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే స్టూడెంట్ యొక్క టెంపరేచర్ అనేది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఎంట్రెన్స్లో చెక్ చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఫోర్త్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనకు ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తున్నారో వారికి ఖచ్చితంగా వారికి మొబైల్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ వారికి ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన మ్యాపింగ్ అనేది పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారమే వారు ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఏదైతే రిజిస్ట్రేషన్ డిస్క్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఖచ్చితంగా శానిటైజ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు అక్కడ దానికి సంబంధించిన ఫోటో కూడా క్యాప్చర్ చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇక లాస్ట్ పాయింట్ చూసినట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో స్టూడెంట్స్ వారికి మెయిల్కి మెయిల్కి కానీ మనకు ఫోన్కి కానీ ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది వారికి ఒక టైం అనేది కేటాయించడం జరుగుతుంది ఆ టైం ప్రకారమే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు లాస్ట్ పాయింట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి మనకు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు అంటే ఏదైతే ఆ కాఫ్ కానీ ఫీవర్ కానీ కోల్డ్ కానీ వాటికి సంబంధించి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక ఫామ్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని అయితే నింపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏవైతే కాఫ్ ఫీవరు కోల్డ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వీటికి సంబంధించి ఎస్ఆర్ నో అని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ నేము క్యాండిడేట్ యొక్క ఆల్ టికెట్ నెంబరు ఏదైతే ఎగ్జామ్ డేట్ ఉంటుందో సెషన్ ఉంటుందో అది మెన్షన్ చేయాలి అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీరు నేమ్ కూడా సెంటర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ టీఎస్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు ఇంకొక వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ